ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, a wire of length L is cut into two parts which are bent respectively in the form of square and circle. What are the lengths of the pieces of the wire so that the sum of the areas is least? So in jeptu nante oka wire of length L undanta total ga wire of length L undi dani em chesina two parts divide chesina exact ga sagam part iskovi square chesina sagam part iskovi circle chesinanta manaku rendu lengths ganukoman cheptundu so that sum of areas anedi rendu maximum undalani cheppindu so nenu em chesanante ఎక్స్ పార్ట్ అనేది సర్కిల్ అనుకుంటా, ఇది ఎక్స్ పార్ట్ సర్కిల్ తీసుకోండు. ఇంకోటి ఎంత, ఎల్ మైనస్ ఎక్స్, ఇదేమో స్క్వేర్. సో ఇట్లా తీసుకుంటా అనుకుంటాను ఈ ప్రశ్నానికి. సో సొల్యూషన్ ఏంటంటే, లెట్ ఎక్స్ పార్ట్ బి బెండ్ ఇన్ టు సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr కదా, 2πr ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్ కదా, అండ్ రిమైనింగ్ ఎంత, ఎల్ మైనస్ ఎక్స్ ఇంటూ సర్కిల్ ఇంటూ స్క్వేర్. సో పెరిమీటర్ ఎంత స్క్వేర్కి, పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ అన్నట్టే కదా. పెరిమీటర్ అంటే 4s, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్, ఇంప్లైస్ ఎస్ ఈస్ ఈక్వల్ టు ఎంత, ఎల్ మైనస్ ఎక్స్ బై 4. ఇది మనకు వచ్చేసింది ఇక్కడ నుంచి. సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఏంటి, మొత్తం ఎక్స్ పార్ట్ అనేది సర్కిల్ కదా, ఎక్స్ పార్ట్ సర్కిల్ అంటే ఈ మొత్తం డయామీటర్ అవుతుంది కదా సర్కిల్కి. సో రేడియస్ ఏమైపోతుంది, సో నేను ఏమంటున్నానంటే దేర్ ఫర్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ సర్కంఫరెన్స్ నథింగ్ బట్ ఎస్. సర్కంఫరెన్స్ ఒకవేళ ఎస్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ అనేది సర్కిల్ మొత్తం. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఏమో ఎక్స్ అయిపోతుంది. అట్లాంటప్పుడు రేడియస్ ఏమవుతుంది అంటే, ఇది సైడ్ది కదా, సో సైడ్ బై 2, ఎస్ బై 2 ఇస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్, రేడియస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ బై 2 అవుతుంది. అప్పుడు ఎస్ బై 2 అంటే ఎస్ అంటే తెలుసుగా మనకు, ఎల్ మైనస్ 4 అని. సో ఎల్ మైనస్ 8. ఏమైందంటే సర్కిల్ రేడియస్ ఎంత, నార్మల్గా ఆర్, కానీ ఇక్కడ మనం ఎక్స్ యూజ్ చేసి సర్కిల్ అనుకున్నాం, అంటే డయామీటర్ అనేది ఎక్స్ అవుతుంది. కానీ మనకు రేడియస్కి ఇంకా సైడ్కి రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి, రేడియస్ ఇస్ ఈక్వల్ టు ఇది పర్టికులర్లీ సైడ్ అయిపోతుంది కదా, దీనికి హాఫ్గా ఉంది డయామీటర్. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ బై 2, రేడియస్ అనేది సైడ్కి బై 2, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై 8. అర్థమైంది కదా అందరికీ. ఫ్రమ్ 1 అంటే ఇక్కడ నుంచి రేడియస్ ఏమవుతుంది, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై 2π. ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది, రెండు టర్మ్స్ ఆఫ్ రేడియస్. సో రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను, ఏమొస్తుంది నాకు, ఎల్ మైనస్ ఎక్స్ బై 8 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై 2π. మొత్తం టర్మ్స్ ఆఫ్ లెంత్లో రాసుకుంటా, లెంత్ ఏమొస్తుంది అప్పుడు 2 1 2 4 4x బై 5 ప్లస్ ఎక్స్, అంతే కదా, ఇది లెంత్. సో నాకు లెంత్ ఇంత వచ్చింది. కానీ వాడు ఏమడిగాడు, సమ్ ఆఫ్ ఏరియాస్ అని చెప్పింది కదా, సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ సర్కిల్. సో ఫంక్షన్ రాసుకుంటున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఎఫ్ ఆఫ్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా సర్కిల్కి, పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ దీనికి ఎస్ స్క్వేర్, అంతే కదా. సో పై ఇంటూ ఆర్ అంటే ఎంత, ఎల్ మైనస్ ఎక్స్ బై 8 హోల్ స్క్వేర్, అంతే కదా. నా ఎస్ అంటే ఎంత, సైడ్, ఎల్ మైనస్ ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్. ఈ రెండు మనకు పైనే వచ్చినాయి. సో ఇక్కడే రాసుకుంటున్నా, రేడియస్ ఒకటి, ఇది ఒకటి, ఇది సైడ్, అట్లా ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి రెండు రాసేసుకున్నాయి. ఇక్కడ ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 5/64 ఇస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది, 5 × 5 × ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై, కింద ఏమొచ్చింది, 64. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఎల్ మైనస్ ఎక్స్ హోల్స్కొని మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేస్తాను. సో ఎల్ మైనస్ ఎక్స్ని పైన ఏమైనా వచ్చిందో చూద్దాం,
మనకు తెలుసు ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటు ఉంది కదా ఎల్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 8s/2 అండ్ ఆల్సో ఎల్ మైనస్ ఎక్స్ ఇక్కడికి ఏమొస్తుంది ఎల్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4x/2π. సో నేను ఎల్ మైనస్ ఎక్స్ ప్లేస్లో 4x/2π పెడతా. ఇంకా సింప్లిఫై అవుతుంది 5π/64 ఇంటూ lx/2π అండి 8x/2π నథింగ్ బట్ 4x/2π అని టు హోల్ స్క్వేర్. సో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 5x² / 4π విచ్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి 5 × 2x/4π విచ్ ఈస్ నథింగ్ బట్ 5x/2π. సో వాడు ఏం చెప్పిండు ఇది మినిమం ఉండాలని చెప్పిండు. సో మినిమం ఉండాలంటే ఏంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్న తర్వాత దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు 0. దీనివల్ల ఏమవుతుంది 5x/2π ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మినిమం అని చెప్పిండు వాడు. సో హెన్స్ వాడు ఏమన్నాడు హెన్స్ మినిమం యాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అప్పుడు ఏం కావాలంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. దానికోసం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది దీనికి ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 5/2π వస్తుంది. అందులో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి పాజిటివ్ ఎలాగో ఎక్స్ వాల్యూ లేదు. సో విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 హెన్స్ విచ్ షోస్ దట్ హెన్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 విచ్ షోస్ ఏరియాస్ ఆర్ లీచ్ సమ్ ఆఫ్ ఏరియాస్ ఇస్ లీచ్డ్. సో ఇలా మనం ప్రూవ్ చేసుకోవచ్చు సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ లీచ్డ్. సో ఇదే మనం చేయమని చెప్పిండు సమ్ ఆఫ్ ఏరియాస్ లీచ్ వచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో మనకు లెంత్ ఆఫ్ సైడ్స్ ఇంకా వాటికి కనుక్కోమని చెప్పిండు. మనకు ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఎస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు s/2 ఇంటూ ఎల్ మైనస్ x/8 మనకు తెలుసు. సో అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది s/2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 8 4. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై 4. సో ఒక సైడ్ వాల్యూ లెంత్ బై 4. సో 4 పార్ట్ డివైడ్ చేసి మనకు వచ్చింది ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో రేడియస్ ఏమో లెంత్కి బై 4 అండ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా లెంత్ బై 4. ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కోవాల్సింది మనం ఆర్ ఇంకా ఎల్కి రిలేషన్. ఆ రిలేషన్ వస్తుంది ఇక్కడ నుంచి ఆ రిలేషన్ పెట్టుకొని ఇది రిలేషన్ ఆ రిలేషన్తో ఏమైనా చేయాలి. దానికోసం సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ చేస్తాం. అది కనుక్కున్న తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మినిమం అని చెప్పిండు. సో మినిమం ఉండాలంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు వస్తుందో చూడండి. గ్రేటర్ దాన్ 0 వస్తే ఇది మినిమం ఉన్నట్టు రివర్స్ కండిషన్ లెక్క. ఇది గ్రేటర్ దాన్ 0 ఉంటే మినిమం ఉన్నట్టు. సో వచ్చిన తర్వాత కనుక్కుంటే 0 వస్తుంది. మనం రేడియస్ ఇంకా సైడ్ కనుక్కోవచ్చు. ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.